పత్రికా సోదరులు, వేదికపైన ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ సహచరులు, ఈరోజు రాష్ట్రంలో నా పేరు చెలమారెడ్డి. నేను తెలంగాణ ఎన్టీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. నేను రాష్ట్రంలో ఎమ్మెల్సీ శాసనమండలి ఎన్నికలు జరిగే సందర్భంలో రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుల విచ్ఛిన్నం ప్రారంభమైన సంగతి అందరికీ తెలుసు. అనగదొక్కే ప్రయత్నం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులని కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వం ఉద్యమకారులను అణచివేస్తూ ఉద్యమ ద్రోహులని అందలం ఎక్కించి మంత్రులుగా శాసనసభ్యులుగా శాసనమండలి సభ్యులుగా అధికారంలోకి తీసుకున్నటువంటి కేసీఆర్కు బుద్ధి చెప్పలా ఈ నియంతృత్వ నిరంకుశ కుటుంబ పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయాలని చెప్పని ఉద్యమకారులందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఆ ప్రయత్నం చేయాల్సినటువంటి ఈ సందర్భంలో ఈ ఎన్నికలు రావడం, ఈ ఎన్నికల్లో ఉద్యమ శక్తుల మధ్యనే ఐక్యత లేకుండా, ఉద్యమ శక్తుల మధ్యన సయోధ్య లేకుండా, ఉద్యమ సహచర ఉద్యమకారులను గౌరవించకుండా, సహచర ఉద్యమకారులకి శాసన మండలిలో అవకాశం వచ్చినటువంటి ఈ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు కోదండరాం గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కోదండరాం గారు, మీరంటే గౌరవం. జేఏసీ చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి మీరు, చెరుకు సుధాకర్ గారు కూడా నిన్న మొన్నే ఉద్యమంలోకి రాలేదు, అందరికంటే ముందు ఆయన దాదాపు 40 సంవత్సరాలుగా సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటూ బడుగు బలహీన వర్గాల కోసం, అనగారిన వర్గాల కోసం తన యావత్తు టైం అంతా కూడా సామాజిక నేపథ్యం ఉన్నటువంటి సామాజిక ఉద్యమాల్లో పాల్గొని 1991లోనే పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసినటువంటి చెరుకు సుధాకర్ గారు మొదటి నుంచి కూడా పేద ప్రజల కోసం, బలహీన వర్గాల కోసం, అనగారిన వర్గాల కోసం పనిచేసినటువంటి సుధాకర్ గారికి తెలంగాణ ఉద్యమంలో అదే మొట్టమొదటి టాడా కేసు, అదే చివరి కేసు తెలంగాణ రాష్ట్రంలో. అటువంటి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి చెరుకు సుధాకర్ గారికి తెలంగాణ సమాజం, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ 3 జిల్లాలకు సంబంధించిన శాసనమండలి ఎన్నికల్లో అవకాశం వచ్చినటువంటి ఈ విషయం మనకు తెలుసు. ఈ సందర్భంలో సహజంగానే రాజకీయ పార్టీల మధ్యన పునరేకీకరణలు ఉంటాయి, సమీకరణలు మారుతూ ఉంటాయి. కానీ కోదండరాం గారు ఏదైతే జేఏసీ చైర్మన్గా ఉండి అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని సంఘాలని, అన్ని ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీలని మిళితం చేసి కలిపి ఒక వేదిక ఏర్పాటు చేసి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ పేరు మీద ఆ రోజు ఏదైతే మీరు పనిచేసినారో సార్, కోదండరాం గారు, మీరు ఒకసారి ఆలోచించండి. రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగేటువంటి అనగదొక్కే సందర్భంలో, ఉద్యమకారులను అనగదొక్కే సందర్భంలో మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టినారు, తెలంగాణ జనసమితి అని ఒక పార్టీ పెట్టి దాని కింద సామాజిక తెలంగాణ ఒక ట్యాగ్ పెట్టుకున్నారు. మీరు సామాజిక తెలంగాణ అంటే ఆ సామాజిక వర్గాలకు అన్యాయం చేయడమేనా? ఆ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులని అవకాశం లేకుండా చేయడమేనా సామాజిక తెలంగాణ అని మీరు పెట్టుకున్నటువంటి మీ ట్యాగ్? తీసేయండి. అది రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మీకు ఒక మంచి పేరు, మీ పేరు కోదండరాం రెడ్డి, కోదండరాం మిమ్మ. ఆ రోజు రాముడు తండ్రికిచ్చిన మాట కోసానికి భార్యతో కట్టుబట్టలతోనే అరణ్యవాసం చేసినాడు 12-13 సంవత్సరాలు. కోదండరాం గారు, మీరు అంత మంచి పేరు పెట్టుకున్నారు, మీ నాన్న మంచి పేరు పెట్టినారు మీకు, మీరు మాట తప్పుతున్నారు. ఈరోజు చెప్పక తప్పదు. ఈరోజు చెరుకు సుధాకర్ గారు, కోదండరాం గారు ఉద్యమ వేదికలు పెట్టాలా, ఉద్యమకారులందరినీ ఒకే వేదికకి తీసుకురావాలని వచ్చినటువంటి చర్చ సందర్భంలో ఇదే కోదండరాం గారు, సుధాకర్ గారు మీరు శాసనమండలికి పోటీ అని నేను మద్దతు ఇస్తానే మాట వాస్తవమా కదా కోదండరాం గారు? ఈరోజు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, నేను ప్రత్యక్ష సాక్షి. నేను అవకాశం వచ్చింది 40 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి సుధాకర్ గారికి ఒక అవకాశం వచ్చింది, మీకు అవకాశం ఉంది. మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కోదండరాం గారు పోటీ చేయొచ్చు. మీరు అక్కడ పోటీ చేసి నల్గొండ, ఖమ్మం, వరంగల్లో చెరుకు సుధాకర్ గారు పోటీ చేస్తే ఉద్యమ సహచరులుగా ఉద్యమకారులు ఆదరిస్తారు,
తెలంగాణ సమాజం ఆదరిస్తుంది మీ ఇద్దర్ని శాసన మండలికి పంపించే ప్రయత్నం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రజా సంఘాలు గాని విద్యార్థి సంఘాలు గాని యువజన సంఘాలు గాని ప్రగతిశీల భావాలు ఉన్నటువంటి అనేక సంఘాలు వ్యక్తులు శక్తులు మహబూబ్ నగర్ నుంచి కొనందరం గారు నల్గొండ నుంచి చెర్కు సుధాకర్ గారు పోటీ చేసే అనేక శక్తులు ఈ రోజు మద్దతు ఇచ్చి మిమ్మల్ని శాసన మండలికి పంపించి ఈ కుటుంబ పాలనను అంతమొందించడానికి ఇది మంచి సమయం ఇది ఈ శాసన మండలి ఎన్నికలు కుటుంబ పాలనను అంతమొందించడానికి మంచి సమయం ఉన్నది ఇప్పుడు అవకాశం ఉంది ఉద్యమ శక్తుల పునరేకీకరణ జరగాలి ఈ రోజు ఒకవైపు కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమకారులను అణచివేస్తూ ఉద్యమ ద్రోహులను అందలమెక్కించినటువంటి ఈ సందర్భంలో ప్రజాస్వామ్యంలో ఎన్నికల గీటరాయి ఈ ఎన్నికలను ఆధారం చేసుకొని మీరిద్దరు కోదండరామ్ గారు చెర్కు సుధాకర్ గారు ఇద్దరు శాసన మండలికి పోవాల్సినటువంటి అవసరం ఉంది కోదండరామ్ గారు గత ఎన్నికల్లో పోటీ చేశారు మహాకూటమి పేరు మీద ఆయన పార్టీ జనసమితి పోటీ చేసి ఆ రోజు కూడా చెర్కు సుధాకర్ గారి మహాకూటమి తెలుగుదేశం కాంగ్రెస్ జనసమితి సిపిఐ గత ఎన్నికల్లో మహాకూటమి ఏర్పడినటువంటి సందర్భంలో చెర్కు సుధాకర్ ఇంటి పార్టీకి సుధాకర్ గారికి నగరికలు వదిలిపెట్టాలని చెప్పని కూటమిలో నిర్ణయం జరిగింది నిర్ణయం జరిగిన తర్వాత ఆ కూటమికి ఉన్నటువంటి విలువలను వదిలిపెట్టేసి ఇచ్చిన మాటను వదిలిపెట్టేసి ఆ రోజును చెర్కు సుధాకర్ గారికి అవమానం చేసి నడి రోడ్డుకు నిలబెట్టినటువంటి ఆ మహాకూటమి నేతలారా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకుంటున్నాను మహాకూటమిలో మీరు మాట ఇచ్చి అవకాశం ఇవ్వనటువంటి చెరుకు సుధాకర్ గారికి ఈ శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాం అవకాశం వచ్చినప్పుడు మీరు సహకరించలేదు ఇప్పుడు అవకాశం వచ్చింది నిజంగా కాంగ్రెస్ పార్టీ సుధాకర్ గారికి మీరు ఇచ్చిన మాట నిలబడాలంటే ఆ మాటను నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చెరుకు సుధాకర్ గారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మరొక ముఖ్యమైనటువంటి అంశం సుధాకర్ గారికి ఈ గత 15-20 రోజులుగా ఆర్ కృష్ణయ్య గారు మద్దతు ప్రకటించినారు జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు మద్దతు ప్రకటించినారు మందకృష్ణ మాది గారు మద్దతు ప్రకటించినారు ఎంఎస్ఎఫ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ అది రంగంలో దిగింది కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు అనేక కుల సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు సుధాకర్ గారికి మద్దతు ఇచ్చి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ కానీ వరంగల్ కేయూ జేఏసీ కానీ విద్యార్థి జేఏసీ కానీ ఇన్ని సంఘాలు ఇన్ని ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నటువంటి ఈ సందర్భంలో రాజకీయ పార్టీలు కూడా ఒకసారి ఆలోచించాలి ప్రధానంగా నల్లగొండ వరంగల్ ఖమ్మం ఆ మూడు జిల్లాలకు సంబంధించిన శాసనమండలి ఎన్నికల్లో వామపక్షాలకు కూడా ఒక విజ్ఞప్తి ఇవ్వాలనుకుంటున్నాను భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరియు సిపిఎం పార్టీలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు దయచేసి ఆలోచించండి మీరు మీ పార్టీ అంతర్గత విషయాల్లో నేను జోక్యం చేసుకుంటున్నాను కాదు కానీ కమ్యూనిస్టులు రోజు రోజుకు బలహీనపడుతున్నటువంటి ఈ సందర్భంలో ఎందుకు ఓడిపోతున్నాం అనేది మీరు ఆత్మపరిశీలన చేసుకోకుండా మీ రాష్ట్ర కమిటీలో మీరు తీసుకున్న నిర్ణయాలు మీ కింద పార్టీలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు దాన్ని అంగీకరించట్లేదు ఎప్పుడైతే మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలు సహకరించారో రాష్ట్ర కమిటీలు కేంద్ర కమిటీలు పొలిటిక్యూలో ఎన్ని ఉన్నా కూడా ఆ పార్టీకి మనుగడ ఉండదు అనేది స్పష్టంగా మనం ఈ 15-20 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం దయచేసి సిపిఐ పార్టీ సిపిఐ పార్టీ మీరు ఒకసారి ఆలోచించండి మాకు అనేక మంది మండల కార్యదర్శులు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ మాతో టచ్లో ఉన్నారు మేము ఏం చెప్పినా ఒక బలహీన వర్గాలకు సంబంధించి సుధాకర్ గారికి మద్దతు ఇస్తే తప్పేంటి అని చెప్పని కమ్యూనిస్ట్ పార్టీలో కింది స్థాయిలో ఉన్నటువంటి మండల శాఖలు కానీ జిల్లా శాఖలు అన్ని తీర్మానం చేసి పంపించినప్పటికీ కూడా మీరు ఎందుకు సుధాకర్ గారి గురించి ఆలోచిస్తలేరో ఒకసారి వామపక్ష పార్టీలు ఆలోచించాలి సుధాకర్ వారు వామపక్ష భావజాల నుంచి వచ్చినాడు ఏఎస్ఎఫ్ నుంచే వచ్చినాడు సూర్యాపేట కాలేజీలో ఏఎస్ఎఫ్ పేరు మీద అధ్యక్షునిగా ప్రెసిడెంట్గా విద్యార్థి సంఘం అధ్యక్షుని గెలిచినాడు ఎప్పుడు ఆయన వామపక్ష భావజాలను వదిలిపెట్టి అనగారిన వర్ణాలు వదిలిపెట్టి బలహీన వర్గాలను వదిలిపెట్టి ఇప్పుడు పక్కకు పోలే సుధాకర్ గారు ఆయన చరిత్రంతా తీసి చూసినా కూడా ఇంతసేపు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా సుధాకర్ గారు ఉంటారనే మాట వాస్తవం దయచేసి కమ్యూనిస్ట్ పార్టీగా మీరు ఒకసారి ఆలోచించండి
ఇది తెలంగాణ ఉద్యమ శక్తులకు తెలంగాణ ద్రోహులకు జరిగే సమరం ఈ శాసనమండలి ఎన్నికలు గత శాసనమండలి ఎన్నికల్లో మనం చూసినాం డబ్బుల అహంకారంతోని డబ్బుల మదంతోని శాసనమండలి సభ్యులు అయినారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ సమయంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతున్నటువంటి ఈ సందర్భంలో నిరుద్యోగులకు ఆక్రోశం ఉంది ఆవేశం ఉంది ఆవేదన ఉన్నది రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక డిఎస్సి ఏలేనటువంటి పరిస్థితి ఈ రోజు 150,000 ఉద్యోగాలు 2,00,000 ఉద్యోగాలు మన రాష్ట్రం మనకొస్తే 3,00,000 ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగము ఇంటికి 2 ఉద్యోగాలు ఇవన్నీ చెప్పినటువంటి సందర్భంలో అధికార పార్టీ ఇచ్చినటువంటి మాట తప్పింది కాబట్టి ప్రతిపక్షాల పాత్ర కీలకంగా మారింది ఈ రోజు రాష్ట్రంలో ఎప్పుడైతే అధికార పార్టీ ఇచ్చిన హామీలను తుంగలోకి ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నదో అప్పుడు ప్రతిపక్షాల అవసరం తప్పకుండా రాష్ట్రంలో ఉంటుంది ఇప్పుడు ఆ ప్రతిపక్షాలుగా మీరు ఒకసారి ఆలోచించండి మనం దయచేసి కొదన్నమ్మ గారు మీరు విజ్ఞతతో ఆలోచించండి మీకు జయశంకర్ సార్ ఉన్నంత పేరు మీకు ఉన్నది రాష్ట్రంలో మీరు ఆ పేరును చెడగొట్టుకోవాలనుకుంటే మీరు ఆ పేరును మీరు కూడా అందరిలాగా కాలకర్మలో ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారనుకుంటే మిగిలిపోవాలనుకుంటే మీ ఇష్టం పోటీయే కానీ ఒక సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా సహచర తెలంగాణ ఉద్యమకారునిగా పనిచేసి 40 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి సుధాకర్ గారికి మద్దతు ఇయ్యాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఈరోజు కొదన్నమ్మ గారికి ఉన్నది ప్రతిపక్షాలకు ఉన్నది ఇంకొక మాట కూడా చెప్తున్నాను కొదన్నమ్మ గారు నిజంగా మీరు ఒక పార్టీ పెట్టిన తర్వాత దుబ్బాక ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు సమానం చెప్పారా మహబూబ్ నగర్ లో ఎందుకు పోటీ పెట్టడం లేదు శాసనమండలి కానీ సమానం చెప్పారా మనం పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ జనసమితి సామాజిక తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు అప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అణచివేత ప్రారంభమైంది తెలంగాణ ఉద్యమకారుల మీద అణచివేత ప్రారంభమైంది కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ద్రోహులకు అందలం ఎక్కిస్తా ఉన్నాడు ఎమ్మెల్యేలు ఎంపీ టికెట్లు శాసనమండలి టికెట్లు మంత్రులు చేస్తా ఉన్నాడు అనే సందర్భంలోనే కొదన్నమ్మ గారు పార్టీ పెట్టినారు ఇక్కడ కానీ మీరు పార్టీ పెట్టిన తర్వాత ఏ ఉద్యమకారునికి ఇచ్చారండి మీరు ఏ ఉద్యమకారునికి ఇచ్చారు మీరు ఏడు శాసనమండలి మీ మహాకూటమిలో భాగంగా మీరు 7 నియోజకవర్గాలు పోటీ చేసినారు ఒక్కరికి మినహా ఒక నియోజకవర్గం అభ్యర్థికి మినహా ఎవరికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి వాళ్ళకి కొదన్నమ్మ గారు మీరు టికెట్ ఇచ్చినారని మర్చిపోద్దు మీరు ఏ కేసీఆర్ అయితే ఉద్యమాలు ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మనం అంతా సమాజం అంతా తెలంగాణ ఉద్యమకారులంతా మీకు మద్దతు తెచ్చి మీరు పార్టీ పెట్టండి చెప్పినారో మీరు పార్టీ పెట్టిన తర్వాత కూడా ఏ ఉద్యమకారులకు మీరు అవకాశం ఇవ్వలేదు కానీ ఇలా ఒక అవకాశం వచ్చింది చెరుకు సుధాకర్ గారి పేరు మీద చెరుకు సుధాకర్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక శక్తిగా ఆయన నిలబడడానికి ఒక అవకాశం వచ్చింది మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి చెప్తున్నా దయచేసి మహబూబ్ నగర్ ఎన్నికల్లో కొదన్నమ్మ గారు పోటీ చేయాలా నల్గొండలో చెరుకు సుధాకర్ గారు పోటీ చేయాలా ఇద్దరు ఉద్యమ సహచరులుగా శాసనమండలి పోతారని చెప్పండి తెలంగాణ సమాజం కోరుకుంటున్నది ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి తెలంగాణ నిరుద్యోగ యువకులు ప్రైవేట్ స్కూల్ టీచర్లు అయితే ఈ కరోనా పేరు మీద దాదాపు ఒక 30-40 మంది చనిపోయినారు వాళ్ళ గురించి అడిగే నాదు లేడు నోటిఫికేషన్ రాలే ఇంకా శాసనమండలి సభ్యులే వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు అడగొచ్చు కానీ లేదు అందుకనే ప్రశ్నించే గొంతుక శాసనమండలి ఇవ్వాలా చట్టసభలకు పోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఇలా యావత్తు ఖమ్మం నల్గొండ వరంగల్ 3 జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ అనేక ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు సుధాకర్ గారికి మద్దతు ఇచ్చే ఈ సందర్భంలో కొదన్నమ్మ గారు కూడా మీరు కూడా ఆలోచించాలా కాంగ్రెస్ పార్టీ మీరు మోసం చేసినట్టు చెరుకు సుధాకర్కి మన గత ఎన్నికల్లో నకరికల్ సీట్ ఇస్తామని చెప్పి చెప్పండి కూటమిలో భాగంగా ఆ రోజు మీరు కొన్ని అనివార్య కారణాల వల్ల ఏ కారణం చేతనైనా మీరు ఆ రోజు మద్దతు ఇవ్వకపోయినా టికెట్ ఇవ్వకపోయినా పోటీ చేసే అవకాశం మీరు కల్పించలేకపోయినా ఇప్పుడు మాత్రం మంచి అవకాశం ఉంది దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ సెలవు.